బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో జనాలు మందలకు మందులుగా ప్రవేశించారు. సాధారణంగా అయితే 15 లేదా 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమయ్యే సీజన్ ఈసారి ఏకంగా 21 మందితో స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండకపోవడమే ఇందుకు కారణం కావచ్చు అని అంతా భావిస్తున్నారు. కానీ ఇంతమంది ఉన్న ఎంటర్టైన్మెంట్ లేదు అంటూ బిగ్ బాస్ సీజన్ 6 చెత్తగా సాగుతుందని వార్తలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు తగ్గట్టుగానే నాగార్జున సైతం శనివారం ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్ ఫోటోలతో ఉన్న కుండలు బద్దలు కొట్టి మరి తినడానికి పడుకోవడానికి వచ్చారా అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నాగార్జున చెప్పిన దాంతో చాలామంది ఏకీభవిస్తున్నారు. అసలు ఉన్నారా లేదా కూడా తెలియకుండా కొంతమంది కంటెస్టెంట్ అలా దాక్కుంటున్నారు. కొంతమంది అయితే కెమెరా కళ్లకు కూడా కనిపించడం లేదు. ఒకరు లేదా ఇద్దరు మినహా అసలు ఎవరు ఆటాడుతున్న భావన చూసే ప్రేక్షకులకు కూడా కనిపించడం లేదు. కొంతమందికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఉన్నప్పటికీ కూడా హౌస్ లో ఆటాడకుండా టైంపాస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాగే కంటిన్యూ అయితే టీఆర్పీ రేటింగ్ పూర్తిగా పడిపోతుందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం శనివారం నాగార్జునని రంగంలోకి దింపి మరీ అందరికీ వాతలు పెట్టించింది. అయితే మరోవైపు అందరూ కొట్టుకొని చస్తే చూడాలనుకుంటున్నారా నాగార్జున గారు అంటూ సెటైర్స్ వేసే వాళ్లు కూడా కనిపిస్తున్నారు. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి మరి టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే అసలు బిగ్ బాస్ కి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడా లేక గొడవలు పెట్టి తమాషా చూడాలనుకుంటున్నాడా అనే విషయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఏది ఏమైనా గొడవలు పడకపోయినా సరే ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి కదా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.